ప్రెజ్దలా, అందరికి వందనాలు. ఈ ఉదయం కాల సమయంలో మీరందరూ బాగున్నారా? మీరందరూ మరి మంచి ఆరోగ్యంగా ఉన్నారా? మీరందరూ ఈ ఉదయం కాలము లేవగానే ప్రార్థన చేసుకున్నారా? దేవుని వాక్యాన్ని ధ్యానించారా? దేవునితో మాట్లాడారా? మరి మన తండ్రి అయిన దేవునితో ప్రతి నిత్యము మనము మాట్లాడాలి, ఆయనతో సంబంధము కలిగి ఉండాలి, ఆయనతో సహవాసము చెయ్యాలి. మన యొక్క విన్నపములు, మన యొక్క మరి ఏదైతే ప్రార్థన విషయములు కానీ, మరి నీ జీవితంలో ఏ కొదవలు ఉన్నా సరే ఉదయం లేవగానే మన తండ్రి అయిన దేవుని దగ్గర మోకరించి ప్రార్థన చేస్తే ఆయన గొప్ప కార్యములు చేస్తాడు. మరి దేవుడు మనతో మాట్లాడాలంటే దేవుని వాక్యాన్ని మనము ధ్యానించాలి. దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు మన తండ్రి అయిన దేవుడు మనతోనూ మాట్లాడతాడు. మనము ఆయనతో మాట్లాడాలి అంటే ఆయన సన్నిధిలో మోకరించి మన యొక్క మరి బాధ వేదన మన తండ్రి అయిన దేవునితో చెప్పుకోవాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరూ లేవగానే ఈ రెండు పనులు చేయాలి. ఎవరైతే మరి మొదటి ప్రాధాన్యత మరి దేవునికి ఇస్తారో ఉదయమంతా ఆ దినమంతా మరి ఎంతో హ్యాపీగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. మరి ఈ దినం కూడా ఉదయకాల సమయంలో మీరందరూ కూడా అదే విధంగా లేవగానే ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానించి ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు ఏ వాగ్దానముతో నన్ను బలపరచబోతున్నారో, నా కొరకు ఏ వాగ్దానం సిద్ధపరిచి ఉంచారో అని మీరందరూ ఎదురు చూస్తున్నారు కదా. మరి ఉదయ కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మన అందరి కోసం ఒక చక్కటి వాగ్దానాన్ని సిద్ధపరిచారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మరి ఆ వాగ్దానము చూసుకుందాము. రెండవ దిన వృత్తాంతములో మరి 7వ అధ్యాయము 14వ వచనము. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములు క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఈ ఉదయ కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మంచి మరి చక్కటి వాగ్దానము మన కోసం సిద్ధపరిచి ఉంచారు. ఈ వాగ్దానం ఏంటంటే, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తామును తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికితే తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశంలో నుండి నేను వారి ప్రార్థనను విని వారిని పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఉదయకాల సమయంలో మరి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతోనే మాట్లాడుతున్నారు. మరి ఏ విధంగా అంటే, ఆయన పేరు పెట్టబడిన జనులు ఏం చేయాలంటే తమను తాము తగ్గించుకోవాలి, తగ్గించుకొని ప్రార్థన చేయాలి. మరి ప్రార్థన చేసి మన హృదయంలో మనలో ఉన్న ఆ చెడు నడతలు ఆ చెడు మార్గమును విడిచితే దేవుడు మన పాపములను క్షమించి ఆకాశంలో నుండి ఆయన మన ప్రార్థనను విని మరి మన దేశాన్ని మనల్ని స్వస్థపరుస్తాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. మరి దేశాన్ని స్వస్థపరుస్తానంటున్నాడు. దేశాన్ని అంటే దేశము అంటే ఏంటి? దేశము అంటే మనుషులతోనే నింపబడి ఉన్నది. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. మరి ఈ దేశము మనందరితో నింపబడి ఉన్నది కాబట్టి ఆ దేశానికి దేవుడు స్వస్థతనిస్తాడు. తమను తాము తగ్గించుకోవాలి. ఏ విధంగా తగ్గించుకోవాలంటే, చాలా మందిలో ఇప్పుడు చూసుకున్నట్లయితే చాలా మందికి గర్వం ఉంటుంది, అహంకారం ఉంటుంది, దుష్ట హృదయం ఉంటుంది. మరి ఇతరులను ప్రేమించే హృదయం ఉండదు. మరి మేమే ఎక్కువ అనుకుంటారు, గర్విస్తారు. మరి ఆస్తిని చూసి గర్వము, డబ్బుని చూసి గర్వము, మరి మేమే ఎక్కువ అందరికంటే అని గర్వముతో ఈర్షతో అసూయతో ఉంటారు. అవన్నీ దేవుడు వదిలేయమంటున్నాడు. మరి దేవుడు ఏమంటున్నాడంటే, ఈ వేషధారులారా, ఈ పరిసయ్యుల వలె, ఈ సద్దుకయ్యుల వలె మీరు ఉండకూడి. ఎందుకంటే వాళ్ళు వేషధారులై ఉన్నారు, వాళ్ళు సున్నము కొట్టిన సమాధుల వలె ఉన్నారు,
వారు ఎలా ఉన్నారు? సున్నము కొట్టిన సమాధుల వలె ఉన్నారు. వాళ్ళు గిన్నెను పైన మాత్రమే శుభ్రము చేస్తారు, లోపల శుభ్రపరచరు. అంటే వాళ్ళలో ఏమున్నది? తగ్గింపు స్వభావం లేదు. వాళ్ళలో ఉన్నదంతా ఈర్ష, అసూయ, గుళ్ళు, కుతంత్రాలు, చెడుతనము, ఇవన్నీ నువ్వు విడిచి నీ హృదయాన్ని శుద్ధి చేసుకొని నువ్వు తగ్గించుకొని నువ్వు ప్రార్థన చేసినట్లయితే దేవుడు నీ ప్రార్థన ఆలకించి ఆయన మరి నీ పాపములను ఆయన క్షమించి ఈ దేశాన్ని ఆయన స్వస్థపరుస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ దేశానికి స్వస్థత ఇస్తానంటున్నాడంటే ఇప్పుడు దేశంలో చూసుకున్నట్లయితే అనేక విధములుగా అనేక రాష్ట్రాల్లో, ప్రాంతాల్లో, పట్టణాల్లో, దేశాల్లో ఏమున్నదంటే ఒక తెగులు, కరోనా తెగులున్నది. మరి ఈ తెగులు పోవాలంటే తమను తామును తగ్గించుకోవాలి, దేవుణ్ణి వెతకాలి, మన చెడు మార్గములను విడిచిపెట్టాలి. మరి అప్పుడు దేవుడు మన ప్రార్థనను ఆలకిస్తారంట. ఆకాశంలో నుంచి ఆయన చూసి మన ప్రార్థనను ఆలకించి వెంటనే మనల్ని క్షమిస్తాడంట. అవును, మనల్ని క్షమించాలి. మొదటిగా మనకు స్వస్థత రావాలంటే మన పాపములు క్షమించబడాలి. మన పాపములు ఎవరు క్షమిస్తారు? డాక్టర్ క్షమిస్తారా? లేకుంటే నీ ఇరుగు పొరుగు క్షమిస్తారా? కాదు. మొదటిగా దేవుడు మన పాపములను క్షమించాలంటే మనము తగ్గించుకోవాలి. మనకు మనము దేవునికి సలెండర్ అవ్వాలి. దేవా, నా దిక్కు నువ్వేనయ్యా అని నువ్వు ఎప్పుడైతే మొర పెడతావో, ఎప్పుడైతే ఆయనను వెతుకుతావో, ఎప్పుడైతే నువ్వు తగ్గించుకుంటావో, మరి నయమాను కూడా కుష్ఠ రోగముతో ఉన్నప్పుడు ఆయనలో ఈర్ష్య, అహంకారము, గర్వము, అసూయ ఎన్నో ఉన్నాయి. కానీ ఆయన ఎప్పుడైతే తగ్గించుకొని మరి యోర్దాను నదిలో మునిగాడో ఆయనకున్న కుష్ఠ రోగము పోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ దినం కూడా కరోనాతో బాధపడుతున్న మీరందరూ తగ్గించుకొని దేవుణ్ణి వెతకండి, ప్రార్థన చేయండి. ఆయన నీ ప్రార్థన వినబోతున్నాడు. ఒంటరిగా గదిలో కూర్చున్నావా? ఇక ఏ దిక్కు లేదని ఏడుస్తున్నారా? ఆలోచిస్తున్నారా? నా దిక్కు నువ్వేనయ్యాను, ప్రార్థన చెయ్యి, ఆయనను వెతుకు. ఇంతకాలము ఆయన గురించి తెలుసుకొని కూడా విసర్జించావేమో, దూర పెట్టావేమో, కాని ఇకనైనా ప్రభా నన్ను క్షమించు అని నువ్వు ఉన్న పాటను మోకరించి మా దేశానికి స్వస్థత ఇవ్వమని మరి నీ చెడు నడతలు, చెడు మార్గములను విడిచి ఆయనను వెతికిన ఎడల దేవుడు నిన్ను ఈ దినమే, ఈ సమయమే, ఈ క్షణమే క్షమించి నీకు గొప్ప స్వస్థత ఇవ్వబోతున్నాడు, నిన్ను స్వస్థపరచబోతున్నాడు. నువ్వే స్థితిలో ఉన్నా, డాక్టర్ చెప్పారేమో ఈ వెంటిలేటర్ లో ఉన్నావు, ఇక నువ్వు బ్రతకవంటున్నారేమో, ఈ కరోనా నీ లంగ్స్ లో ఉన్నది, ఇక నువ్వు బ్రతకవని చెప్తున్నారేమో, కానీ ఈ ఉదయకాల సమయంలో నా దేవుడు ఏమంటున్నాడంటే నేను నిన్ను స్వస్థపరుస్తాను, నీ దేశమును, ఈ దేశమును నేను స్వస్థపరుస్తాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఉన్న పాటున ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి. ఎవరైతే కరోనాతో బాధపడుతున్నారో, లేక మీ బంధువుల, స్నేహితుల, మీ తోబుట్టుల, మీ రక్త సంబంధికుల, మీ ప్రియుల, ఎవరికైనా సరే కరోనాతో వెంటిలేటర్ లో ఉన్నారా, ఆక్సిజన్ మీద ఉన్నారా, ఇక ఆక్సిజన్ లేదు, వెంటిలేటర్లు లేదు, ఇంకా బెడ్స్ లేవు అని క్వారంటైన్ లో, హోమ్ క్వారంటైన్ లో ఉన్నారా, సీరియస్ గా ఉన్నారా, ఒంటరిగా ఉన్నారా, అయినా దేవుడు నిన్ను చూస్తున్నాడు, నీ ప్రార్థన వింటున్నాడు. ఇప్పుడే నిన్ను ఆయన స్వస్థపరుస్తానంటున్నాడు. నీకున్న మరి ఆ లంగ్స్ ఇన్ఫెక్షన్ ని తొలగిస్తాడు. నీకున్న మరి ఏంటి, పల్స్ పడిపోయిందా, ఆక్సిజన్ సరిగ్గా లేదా, అది కూడా ఆయన ఇవ్వబోతున్నాడు. ఆక్సిజన్ ఇచ్చింది మనకు, ప్రాణవాయువు ఇచ్చింది మనకు, జీవాత్మనిచ్చింది దేవుడు. కాబట్టి ఆయన నమ్మిన వారిని ఆయన ఎన్నడు సిగ్గుపరచడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఉన్న పాటుగా ఎక్కడ నుంచి చూస్తున్నావో, ఏ గదిలో ఉన్నావో, ఎక్కడ కూర్చున్నావో, ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకో. ప్రభా ఇది నా కోసమే అని నువ్వు రిసీవ్ చేసుకొని స్వతంత్రించుకొని వాగ్దానాన్ని పట్టుకొని మోకరించి ప్రార్థన చేస్తే ఆయన నీ ప్రార్థన ఆలకించబోతున్నాడు, నిన్ను విడిపించబోతున్నాడు, నిన్ను స్వస్థపరచబోతున్నాడు. ఈ ఉదయకాలం నీ దేశానికి స్వస్థత ఆయనే శీఘ్రముగా అనుగ్రహించబోతున్నాడు.
మోకరిస్తావా? ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధమైన తండ్రి యేసయ్యా, నీకు వందనాలు దేవా. మీకు మహిమ, మీకు ఘనత, మీకు ప్రభావాలయ్యా. అవును తండ్రి, ఉదయ కాల సమయంలో ప్రభ, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రభ, తమ చెడు నడతలను, చెడు మార్గములను విడిచి నన్ను వెతికిన వెడల ఆకాశంలో నుండి నేను వారి ప్రార్థన ఆలకించి వారి పాపములను క్షమించి నేను వారి దేశమును స్వస్థపరుస్తానన్న దేవుడవ రాజ, ఎంత మంది అయితే ప్రభ ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుని తమను తాము తగ్గించుకొని ఉన్నపాటున ప్రభ ప్రార్థిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను నాయన స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ఉన్న పాటున మా దేశానికి స్వస్థత అనుగ్రహించండి. యేసు నామములో మా దేశానికి స్వస్థత వచ్చును గాక ప్రభా. ఎంతమంది నైనా అయ్యా కరోనాతో ఉన్నారో, బాధపడుతున్నారో, యేసు నామంలో ఆ బిడ్డలకందరికీ స్వస్థత వచ్చును గాక తండ్రి. నీకు వందనాలు ప్రభా. దయములను వెలగొట్టండి, చీకటి శక్తుల నుంచి విడిపించండి, బంధకముల నుంచి విడిపించండి అయ్యా. డాక్టర్స్ ని, పోలీస్ ని ప్రభా యేసయ్యా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వాళ్ళకి నైనా ఈ రోగం సోకుతుందయ్యా. వాళ్ళకే ఉంటే ఎవరు చూస్తారయ్యా? దేశాన్ని ఎవరు కాపాడతారయ్యా? ఈ ప్రజలకు ఎవరు స్వస్థతనిస్తారు దేవా? అయ్యా నీ ప్రజల్ని, నీ బిడ్డల్ని నాయన కాపాడండి. డాక్టర్ల చుట్టూ నాయనా, ఇదిగో పోలీసుల చుట్టూ నీ అగ్ని కంచెను వేయండి ప్రభా. నీకు స్తోత్రాలు ఇస్తయ్యా. అయ్యా ఇదిగో నాయన అదే కాల సమయంలో నా తండ్రి అయ్యా రాజులను, అధికారులను, రాజకీయ నాయకులను నాయన నీ చేతులకు సమర్పిస్తున్నామయ్యా. వారందరికీ ఆరోగ్యం ఇచ్చి స్వస్థపరచండి. ఎరుక్షల క్షేమాన్ని దయచేయండి ప్రభా. విధవరాలను, వృద్ధులను, అందరి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ఇస్తా. అయ్యా గర్భఫలం లేని ప్రతి బిడ్డ గర్భాన్ని తెరవండి. వాహం కాని ప్రతి బిడ్డకు తగిన చెత్తని సిద్ధపరచండి. జాబులు లేని ప్రతి బిడ్డలకు జాబులు దయచేయండి ప్రభా. ఏసయ్యా యవ్వనస్తులను మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా వారందరిని క్షమించి నాయన వారిని ఆయన ప్రభు వారందరూ నాయన నీలో అంటు కట్టుకొని ప్రభా నేను వెతుకులాకుండా సహాయం ఇచ్చేయమని ప్రభా. అయ్యా ఉదయ కాలమనైనా ప్రభా, అయ్యా ఎంతమంది అయితే ప్రభా మ్యారేజ్లు చేసుకుంటున్నారు ప్రభా, వారందరికీ శుభములను ప్రకటిస్తూ బర్త్డేలు చేసుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి నూతన దయాకిరీటాలు అనుగ్రహించమని ప్రభా. అయ్యా మమ్మల్ని అందరినీ నాయన నీ కృపాహస్తాలకు అప్పచెప్తూ మీకే మహిమ ఘనత ప్రభావంలో చెల్లిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకొని నా దేవ మీ నామాన్ని హెచ్చిస్తూ త్వరగా ప్రార్థించి అతి మిక్కిలి వినయంతో అడిగి వేడుకొని చున్నాము పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.